బాధాకరం. ఎంత విదేయుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నన్ను అనుమానం చూపులు చూసి అనేక అవమానాలు ఇక్కడ జరిగాయి. నాకు అవమానాలు భరించా. మా నాయకుడు వైఎస్ జగన్ రెడ్డి గారి మీద ప్రత్యేకమైన ఇష్టంతో గౌరవంతో అనేక అవమానాలు భరించావు. మరి ఇంత కష్టాలు చేసిన నన్ను అవమానాల సైతం జగన్ గారి కోసం ఎదుర్కొన్న నన్ను ప్రజా సమస్యలను ప్రస్తావించానంటే మరి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించక తప్పే ఉంది అన్న ఆలోచన చేయకుండా నా ఫోన్ ట్యాపింగ్ చేయటం అంటే దొంగచాటుగా నేను ఎవరితో మాట్లాడుతున్నానో సంభాషణలు వినటం. ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినటం. దాదాపు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి నన్నంటే ఇష్టపడే ఐపీఎస్ అధికారి నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జాగర్త అంటే నేను ఆయన అడిగాను అయ్యా నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తారు నేనేమైనా అక్రమ వ్యాపారాలు ఏమైనా చేస్తున్నానా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నానా అలా ఏమీ చేసే పరిస్థితి లేదంటే ఏమో సార్ ప్రతి మనిషికి రహస్యాలు ఉంటాయి కదా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినండి అని వచ్చిన ఆదేశాల్లో మీ నెంబర్ కూడా ఉందని చెప్పని స్వయంగా చెప్పి నేను నిజంగా నమ్మల కానీ 20 రోజుల ముందు దాదాపుగా 20 రోజుల ముందు నా యొక్క ఫోన్కి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని స్పష్టమైనటువంటి సాక్ష్యం దొరికింది. సాక్ష్యం దొరికిన గంటకే నేను తీవ్రంగా మనస్తాపానికి గురై అవమానాలు భరించాం. అనుమానాలు భరించాల్సిన అవసరం లేదు. ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద విశ్వాసం సన్నగిల్లి తర్వాత నా ఫోన్ ఈ యొక్క ప్రభుత్వంలో అధికారులు చేశారంటే ఎవరు చెప్తే చేసి ఉంటారు? ముఖ్యమంత్రి గారన్నా చెప్పాలా లేక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిన చెప్పాలా? అంత ఉన్నత స్థాయిలో చెప్పందే ఓ ఎమ్మెల్యే ఫోను అధికారులు ట్యాపింగ్ చేయరు. తీవ్రంగా మనస్తాపం చెంది అనుమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒకటి నిర్ణయానికి వచ్చి దీంట్లో దాపరికం ఏమీ లేదు. నన్ను అనుమానించిన వెంటనే దాదాపుగా ఓ 20 రోజుల ముందు దాకా నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. కానీ నన్ను అనుమానించారు, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో దొంగచాటుగా సంభాషణలు విన్నారు అని తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదు. నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది, భగవంతుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పని నిర్ణయం తీసుకుని ఇదేం కర్మ? అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు అవసరమా? అయినా మీరు ఒకళ్ళు నిఘా పెట్టాలనుకుంటే మీకు తెలియని రహస్యాలు మాట్లాడాలంటే వేరే ఫోన్లు ఉంటాయి, ఫేస్ టైం ఆడియో కాల్స్ ఉంటాయి అని నేను ఆవేదన చెందిన మాట వాస్తవం. అది కూడా మీడియా పరంగా కాదు, ఒకరిద్దరు మీడియా మిత్రులు అక్కడ ఉన్నారు, ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడిన మాట. ప్రభుత్వానికి చికాకులు తెచ్చే ప్రశ్నే లేదు. ఎందుకని చెప్తున్నానంటే నాకు ఇష్టం లేదు, నన్ను అనుమానించిన చోట నేను ఉండలేను, ఉండకూడదు అనుకుంటున్నా. నా మనసు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయకూడదు, నన్ను అనుమానించిన చోట నేను ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయం అందరికీ తెలియాలని చెప్పని ఏదైతే బహిరంగంగానే నేను ఏదైతే మాట్లాడటం జరిగింది. మీకు అందరు కూడా ఆ విషయం తెలుసు. అయితే కనీసం సంజాయిషి అడగకుండా, ఏమిటని వివరణ అడగకుండా, టీవీల్లో పత్రికల్లో వార్తలు వస్తూనే నేను మాట్లాడకుండానే నేను మాట్లాడా, ఇంటెలిజెన్స్ అధికారులతో ఆవేదన వ్యక్తం చేశా, నేరుగా చిన్నపిల్లల ఆటలాగా ఆ బొమ్మ తీసి ఈ బొమ్మను పెట్టినట్టు నెల్లూరు రూరల్కి ఇన్ఛార్జి నియమిస్తున్నామని చెప్పని ప్రకటన. నేను రాజకీయాల్లో ఎంతో గౌరవించే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ గారి స్థాయిలో నిన్న వచ్చి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ అబద్ధం, కోటమిరెడ్డి సుధారెడ్డి తెలుగుదేశంలో పోవాలనుకుంటూ ఆయన ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు, పోయేవాళ్ళు పోవచ్చు, అంతేగాని ఇది సరైన చర్య కాదు అన్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీ మాటల్ని మీ మాటలుగా నేను భావించడంలా, మీ మాటల్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి మాటలుగానే నేను భావిస్తూ ఉన్నా. నేను వెళ్లే పరిస్థితి మీరు తీసుకువచ్చారా, నేను తెచ్చుకున్నానా? నేను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వినయపూర్వకంగా అడుగుతూ ఉన్నా, అన్నా జగనన్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీ ఫోన్ మీదనో లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోన్ మీదనో విజయసాయిరెడ్డి గారి ఫోన్ మీదనో కేంద్రం ట్యాపింగ్ చేస్తే ట్యాపింగ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి సంభాషణల్ని దొంగచాటుగా వింటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి సంభాషణల్ని రహస్యంగా దొంగచాటుగా వింటున్నారు. ది గ్రేట్ ముఖ్యమంత్రి గారి పేషీలో కీలక అధికారి ధనంజయ రెడ్డి గారు, రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా భావించే ధనంజయ రెడ్డి గారి సంభాషణలు వేరే వాళ్ళు వింటున్నారు దొంగచాటుగా అన్న సాక్ష్యాలు మీకు తెలిస్తే, మీ కళ్ళ ముందుస్తే మీ స్పందన ఏ విధంగా ఉంటుంది? దొంగచాటుగా సంభాషణలు వింటున్నారు అని తెలిసిన తర్వాత కూడా మీ స్పందన ఏ రకంగా ఉంటుంది? మనసు కలత చెందదా? మనస్తాపం చెందరా?
ఆలోచన సాగండి సాగించండి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ ఒక మాట చెప్తున్నాను నేను నాది ఐఫోన్ నా స్నేహితుడిది ఐఫోన్ చిన్ననాటి స్నేహితుడు లంక రామశివారెడ్డి అన్న ఒక కాంట్రాక్టర్ చిన్ననాటి స్నేహితుడు మామ బావ అనుకుంటాం నేను నా స్నేహితుడు నాకు ఒక రోజు ఫోన్ చేశాడు ఏంది మామ ఆ రావొద్దేంది ఐఏఎస్ అధికారులు దేంది ఆ సీఎం పేష అధికారులు దేంది అంటే వాళ్ళు ముఖ్యమంత్రికి సొంతం ముఖ్యమంత్రి గారి ఇంట్లో మనుషులు వాళ్ళతో ఎందుకు నీకు తగాదా అంటే ముఖ్యమంత్రి నాకు బాధేసి ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఎలా సొంతం అవుతారు లక్షలాది పార్టీ కార్యకర్తల సొంతం ఎమ్మెల్యేల సొంతం నాయకుల సొంతం జడ్పీ చైర్మన్ల సొంతం మేయర్ల సొంతం మున్సిపల్ చైర్మన్ల సొంతం ఒకవేళ ముఖ్యమంత్రి గారు అలా కాదు నాకు రావత్ గారే సొంతం అనుకుంటే నాకు సీఎం పేషి ధనుంజయ రెడ్డి గారే సొంతం అనుకుంటే నేను కూడా సొంతం అనుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు వారు కానప్పుడు మరొకరిని నేను కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా అని ఆవేదనతో మాట్లాడినమాట వాస్తవం దాంట్లో ఏం తేడా లేదు తమాషా ఏమిటంటే నాది ఐఫోన్ నా ఫ్రెండ్ది ఐఫోన్ నేను రికార్డ్ చేసే పరిస్థితి లేదు అతను రికార్డ్ చేసే పరిస్థితి లేదు ఏమండి అవునా కదా మరి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజలి గారు రాష్ట్ర ఇంటెలిజెన్సీ చీఫ్ అంటే ప్రభుత్వానికి కళ్ళు చెవులు వారు సొంతంగా ఏది చేయరు ముఖ్యమంత్రి గారి కార్యాలయమో ముఖ్యమంత్రి గారో లేదా ముఖ్యమంత్రి గారి సలహాదారులో ఆదేశిస్తేనే చేస్తారు వారు నాకు ఫోన్ చేశారు నాతో బాగానే ఉంటాడు ఆయన నాకు ఆయనతో విభేదాలు కూడా ఏం లేవు అయ్యా ఎక్కడ ఉన్నావు అని అడిగాడు సార్ నెల్లూరులో ఉన్నాను అన్న ముఖ్యమంత్రి గారికి మీరంటే చాలా ఇష్టం నాకు కూడా మీరంటే చాలా ఇష్టం మీరు ఎందుకే ఇలా మాట్లాడుతున్నారు అని అన్నాడు నేను తప్పే మాట్లాడానయ్యా జిల్లా పరిషత్ మీటింగ్లో ఏం మాట్లాడాను డీడీఆర్స్లో అదే మాట్లాడాను ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచినప్పుడు ఏం మాట్లాడాను అదే మాట్లాడుతున్నాం పొరపాటే మాట్లాడలేదే నేనేదో వేరే పార్టీ నాయకులతో రహస్య సంభాషణలు చేయలేదే మీరు ఇటు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు కదా మరి ఆ సంభాషణ వినిపించండి ఏదైనా ఉంటే అని మాట్లాడితే మీకు ఒకసారి ఆడియో పంపించండి అయ్యా నన్న ఆడియో పంపించారు విన్నా ఇది నాదే వాయిస్ నాది కాదు అని చెప్పొచ్చు వాయిస్ నాదే నా ఫ్రెండ్తో నేను మాట్లాడిన మాటలు కరెక్టే మరి ఈరోజు అది ట్యాపింగా కాదా నేను ఫోన్ ట్యాపింగ్ నా సంభాషణల్ని దొంగచాటుగా విన్నారు అని నేను అంటున్నా మరి ఫోన్ ట్యాపింగ్ కాదంటే ఇప్పుడు నేను చూపించే ఆధారం చూసిన తర్వాత మీకు వారు సమాధానం చెప్పాలా లేదు వారే చెప్పాలా ఇంకేమిటని ఎమ్మెల్యేల మీద ట్యాపింగ్ చేశారంటే ఇది ఎమ్మెల్యేలు తాగదు మంత్రుల మీద చేస్తారు హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద చేస్తారు జడ్జిల మీద చేస్తారు ఐఏఎస్ మీద చేస్తారు ఐపీఎస్ మీద చేస్తారు ఎంపీల మీద చేస్తారు ఎవరి మీద కావాలనుకుంటే వాళ్ళ మీద చేయగలుగుతారు ఇది ధర్మమా మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ నేను దొంగచాటుగా మీ సంభాషణలు వింటే ఆ మీడియా సంస్థలో ఒక్క క్షణమైనా మీరు ఉంటారా నమ్మకం లేని చోట నమ్మకం సన్నగిలిన చోట ఉంటారా మూడు తరాలుగా ఆ యొక్క కుటుంబంతో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నా జగన్ గారికి వేర విధేయుడిగా ఉన్నా నా మీద ఫోన్ ట్యాపింగా అలాంటి చోట నేను ఉండాలా నేను నటించేవాడిని అయితే డ్రామాలు చేసేవాడిని అయితే 15 నెలలు అధికారం ఉంది అదేదో ఆఖరిలో వెళ్ళవచ్చు ఎందుకంటే చాలా మంది చూసాం మనం ఆఖరి రోజుల్లో కూడా వెళ్ళాను చూసాం అలా వెళ్ళటం నాకు ఇష్టంలే మనసు ఒక చోట శరీరం ఒక చోట నాకు ఇష్టంలే మనసు విరిగిన చోట ఉండటం నాకు ఇష్టంలే అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నా నన్ను అనుమానించిన చోట నేను ఉండకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి